తెలుగు రాష్ట్రాల్లో జానారెడ్డి మచ్చలేని నాయకుడని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దశాబ్దాల పాటు మంత్రిగా సేవలందించిన ఘనత ఆయన సొంతమన్నారు. ఎందరో ముఖ్యమంత్రులు కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన జానారెడ్డి అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. సురేష్ కుమార్ రాసిన జానారెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఉత్తమ్ ఆవిష్కరించారు. నేటితరం నాయకులకు జానారెడ్డి ఆదర్శమన్నారు. ఆయనతో కలిసి పనిచేయడం గొప్పగా ఉందన్నారు. జానారెడ్డి గారు తెలవని వ్యక్తి ఈ రాష్ట్రంలో లేకపోవచ్చు. కొన్ని దశాబ్దాల క్రితం మరి ఆ రోజు సమితి అధ్యక్షుడిగా, అదేవిధంగా ఆ తర్వాత సుదీర్ఘకాలంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేగా, ఆ రోజు ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం కేబినెట్లో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి కేబినెట్లో ఈ రాష్ట్రంలోనే సుదీర్ఘ మంత్రి పదవి నిర్వహించిన మరి పెద్దలు జయారెడ్డి గారు. వారు సమితి అధ్యక్షునిగా ఉన్నా, శాసనసభ్యునిగా ఉన్నా, మంత్రిగా, సిఎల్పి నాయకులుగా వారి విధులని క్రమశిక్షణతో, నిజాయితీతో, నిస్వార్థంగా, సమర్థవంతంగా నిర్వహించిన విషయం ఈ రాష్ట్రం మొత్తం తెలుసు. చాలా సింపుల్ గా, హంబుల్ గా వారి మొత్తం జీవితం గడుపుతూ మరి మినిస్టర్ గా ఈ రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద విషయాలకి వారే మూలం అని చెప్పి నేను మనం చేస్తున్నాను.